ఇంటర్వ్యూ మక్క కంకులు లేతే మక్కలు వెళ్తే మక్క గారెలు చేసుకుంటే మంచిగా అవి తినచ్చు, ఈ పని అయింది ఆ పని అయింది. రెండు పిట్టలు తెలంగాణలో ఫేమస్, దాంతో కాంబినేషన్ ఉంటదా గంగవ్వ? దానికి మటన్ మటన్ అబ్బా, అయితే దానికి మళ్ళా డింకు. ఇంకోలు మటను నువ్వు దేవా? సరే వెజిటేరియన్ కూడా చేస్తారులే. టైటిల్ చూస్తే మొత్తం క్రేజీ ఉందన్న. మీరు ఏ సినిమా ఇచ్చినా క్రేజీ క్రేజీ టైటిల్ పెడతారు ఎందుకు? అంటే క్రేజీ అంటే బాలయ్యబాబుతో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి, బరువు ఆ మాత్రం ఇది ఉండాలి కదా. అందుకని టైటిల్ కొద్దిగా ఫోర్స్గా భగవంత్ కేసరి అని పెట్టాం. హైలైట్ ఉన్నా అన్న భగవంత్ కేసరి మధ్యలో అది అది ఉంది అన్న. మూడు సినిమాలు అదంతా అది సర్ప్రైజ్ అయ్యి ఇప్పుడు అడగకూడదు. మక్కగారులు తిన్నాక ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్ళేటప్పుడు పర్సనల్ గా చెప్తా అక్కడ ఎంబ్లెమ్ ఎందుకుంది భగవంత్ కేసరి అనేది సస్పెన్స్. అవునానా, బాలయ్య బా సినిమా అంటే దబ్బుడు దిబ్బుడే ఉంది. మరి కొంచెం క్వశ్చన్ వేస్తా, దబ్బుడు దిబ్బుడు క్వశ్చన్ చెప్తావా? దబ్బుడు దిబ్బుడు అయితే లీల చెప్తది. శ్రీలీల నాకు చెప్పాలి ఒక క్వశ్చన్. చెప్తా క్వశ్చన్ ఆన్సరా? ఆన్సర్ ఫస్ట్. ఈ మూవీలో ఒక మంచి డైలాగ్ చెప్పు రానా. పతా హై కానం కే బీచ్ మే భేజా క్యూ రహతా హై, జబ్ కాన్ భైరీ పడతీ హై తో బాత్ భేజే మే ఘుస్తీ హై. అంతే, దానికి అర్థం తెలుసా నీకు? ఫస్ట్ అసలు నువ్వు మీనింగ్ చెప్పు. నేను ఒక డైలాగ్ చెప్పా, నువ్వు ఎందుకు ఒయ్ అన్నావు చెప్పు. అదే అన్న, బాలయ్య బాబుకి డైలాగ్ తో సంబంధం లేదు, బాడీ లాంగ్వేజ్ ఉంటే అయిపోతుందని బాగా కవర్ చేసావు. కానీ నిజం అమ్మతోడు. సరే మీనింగ్ చెప్తా. చెప్పానా? పతాహాయ్ కానంకే బీచ్ మే భేజా క్యూ రహతా హై అంటే ఈ రెండు చెవుల మధ్య బుర్ర ఎందుకు ఉందో తెలుసా? ఇప్పుడు మనం చెప్పింది అర్థం కాలేదనుకో, జబ్ కాన్ భైరీ పడితే హై, చెంప మీద ఒకటి గట్టి కాన్ భైరీ ఇస్తే అప్పుడు బాత్ భేజేమే గుస్తీ. ఈ రెండు చెవుల ద్వారా మాట బ్రెయిన్ కి వెళ్తది. మా అయ్యా నన్ను చాలాసార్లు ఇష్టపడ్డా, కాన్ భైరీ చాలా పడ్డా. నువ్వు ఎప్పుడు నవ్వినావా? కాన్ భైరీ ఎవరికన్నా గంగా? మా అవ్వనే. అవునా? రోజు అయ్యబలి చీపు కట్ట చెప్పులు అబ్బా కథం. పండుగలకు బట్టలు తెచ్చుకోరంటే సీని పైన బట్టలు తెచ్చుకుండు. మొన్న పొట్టు పొట్టు చంపిన వేసావు ఒకటి వేసినా ఏదో ఒకసారి ఇంకోసారి చూద్దాం. నీలా నువ్వు చదువు బాగా చదువుకొని నేను జాబ్ చేయాలనుకున్నావు, అయితే నువ్వు హీరోయిన్ ఎందుకైనట్టు? నేను ఇంకా చదువుతున్నావా? ఇంకా చదువుతాను. ఇంకా చదువుతాను, ఇంకా డాక్టర్ అవుతున్నా. డాక్టర్ చేస్తే డాక్టర్ పైను ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో పోయి ఎగ్జామ్స్ రాస్తుంది. మిగతా 10 నెలలు ఇక్కడ ఇండస్ట్రీలో హ్యాపీగా మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రెస్ అన్నమాట. మరి ఇంకొకటి అడుగుతా, ఏమనుకోకు. మరి నువ్వు కూడా చేయట్లేదమ్మా, ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంటికి వెళ్ళి పని కూడా చేస్తున్నారు, మరి మీరు అవన్నీ చేయక? నాది వేరే, నేను ముసలమ్మను. ముసలమ్మ కూడా చేస్తున్నావు అంటే మీరు ఇంకా యంగ్స్టర్స్ గా మీరు ఇంకా ఎక్కువ పని చేయాలంటుంది. చేస్తా చేస్తా. నేను మొన్న నేను ఒక వీడియోలో చూసిన డాన్స్ ఫుల్ చేస్తా నువ్వు, అది ఎట్లా చేస్తావు అన్నట్టు. మరి ఇష్టం అమ్మా, డాన్స్ అంటే నాకు ఇష్టం, బాగా ఇష్టం. భరతనాట్యం కూడా చేస్తా మేడం. అంటే మనకి పిల్లలకి చాక్లెట్ చూపిస్తే కిడ్నాప్ చేయొచ్చు కదా, అట్లా లేలకి డాన్సింగ్ కిడ్నాప్ చేస్తా. మేడం ఒక భరతనాట్యం చేస్తుంది, కానీ నేను మా ఊర్లో భరతుల డీజే మొత్తం తెల్లని దాకే కుడతా, అట్లాంటి క్యారెక్టర్ నాది. భరతనాట్యం ఉందన్న సింపుల్, భరతనాట్యం దృష్టి సింపులే అన్న. అంటే భరతుల డీజే ముందు డాన్సెస్ ఎంత ఆడన్నా అసలు వెయ్యాలి, ఆ మూమెంట్ అర్థం చేసుకోవాలా అంత తలకాయ నొప్పి. డాన్స్ రాకుండా చేయడం కష్టం, ఇంకా కష్టం అన్న. అందుకోసమే భరతనాట్యం భరతుల డాన్సెస్ ఇంకా ఘోరం అని మా అవ్వకు ఎప్పుడు చెప్తా ఉంటా, కానీ అది వినిపించుకోదు అన్న. ఇంకోటి అన్న, ఇప్పుడు మన సినిమాలలో మీరు ఊకే ఏదో ఒక సినిమాలో మేనరిజం ఉంటుంది, ఇది F2 ఇట్లా రాజాదుర్గి ఇట్లా ఇలా అని ఉందా మన దీంట్లో? మేనరిజమ్స్ చాలా ఉన్నాయి, సో ఇప్పుడే చెప్పను నేను. సో సినిమాలో చూస్తే చాలా సర్ప్రైజ్ ఒకటి ఉంది కదా, మన ట్రైలర్ వేసాం మాట్లాడుతుంటాడు, ఇంకోసారి కోపం వస్తే తప్పుడు చేయాక
అంటాడు. అట్లా అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ మక్కగారులు అయితే ఉంటాయి మటన్ పాపకి విత్ వెజ్ పాపకు వెజ్ ఉన్నది అన్ని ఉన్నాయి. అయితే ఓలు ఓలు కారణ మీరేమో మొత్తం ఎంటర్టైన్మెంట్ సారేమో మొత్తం మాస్ మీ ఇద్దరు కాంబినేషన్ అంత మెంటల్ ఎక్కుతుంది. ఇది ఏందా అసలు అంటే ఎట్లుంటది మొత్తం సినిమా ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు గంగావ చెప్పింది చూడు మక్క గారే మటన్ లెక్క ఉంటది సో ఆ కాంబినేషన్ ఉంటది ఎట్లుంటది ఎట్లుంటది అనే క్యూరియాసిటీ ఉంది కదా. సో ఆ క్యూరియాసిటీ లోనే కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసాం. సో బాలయ్య గారు బాలయ్య బాబు గారు అండ్ లీలా అండ్ కాజల్ ఇలా కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటది సినిమాలో. అంటే అదే ఈ సినిమాలో హీరోలు హీరోయిన్లు అటు ఉండదు అంత స్టోరీ లా వెళ్తది. ఒక భగవంత్ కేసరి విజ్జి పాప కాచాయని శ్రీలీల కాదు విజ్జి పాప బాగుంది పేరు అవునా. ఈ సినిమాలో బాలయ్య బాబు కొడుకు లెక్క ఎట్లా కనబడతారు అన్నట్టు అది మరి పోలీస్ లెక్క కనబడతారు డాక్టర్ లెక్క కనబడతారు రాజకీయ నాయకు లెక్క కనబడతారు అది ఎట్లా కనబడతారు కొత్తగా కనబడతారు కొత్తగా నువ్వు అడిగావు కదా క్వశ్చన్ బాలయ్య ఎట్లా కనబడతారు అంటే కొద్దిగా కొత్త కనబడదు అది థియేటర్లోకి పోయి చూడు. సో బాలయ్య సారు ఈ సినిమాలో కొంచెం ఇంతకుముందు సినిమాల కంటే కొద్దిగా కొత్తగా చేసిండు. తెలంగాణ యాక్సెంట్ ఫస్ట్ టైం తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఆయన తెలంగాణ మాట్లాడిండు. సో అది ఫస్ట్ టైం చేసిండు సినిమా అంతా తెలంగాణ మాట్లాడింది. మరి తెలంగాణ మాట్లాడితే మనకు తెలుస్తుంది అదే కదా. మరి హిందీలో మాట్లాడితే మాకు తెలుస్తుందా? హిందీ కూడా ఉంటుంది కదా తెలంగాణ విజ్జిపాప ఇప్పటి వరకు బయట మంచి సినిమాలో డాన్సులు చేసింది గ్లామర్ చేసింది. ఫస్ట్ టైం విజ్జిపాప ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. సో తన కెరియర్ లో అంటే భగవంత్ కేసరి గోయింగ్ టు బి చాలా మంచి ఫిల్మ్ అవుద్ది మంచి పెర్ఫార్మెన్స్ శ్రీలీలలో ఇంత ఇంత నటి ఉందన్న విషయం సినిమా చూసాక అర్థం అవుతుంది. విజ్జిపాప ఈ సినిమాలో నువ్వు ఎట్లా నటించినవు నీతో ఇంకెవరెవరు నటించు వాళ్ళ పేరు చెప్పవు అన్నా అని కాజల్ గారితో కాంబినేషన్ ఉండింది అర్జున్ రాంపాల్ గారితో వీళ్ళందరితో అది అసలు ఎలా చెప్పాలి నేను ఇప్పుడు అలా కాదండి ఏదో నాకు డౌట్ ఉంది బలమని చెప్తున్నారు. ఓకే ఇట్స్ వెరీ వెరీ ఇమోషనల్ అంటే నాకైతే ఈ సినిమా జర్నీ ఏదైతే ఉందో పర్సనల్గా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే జస్ట్ నిన్న డబ్బింగ్ కంప్లీట్ చేశాను చేసేటప్పటికి అందుకే నా కళ్ళు వాళ్ళు ఉబ్బిపోయింది కొంచెం ఇమోషనల్ అయ్యి. ఎమోషన్ కావద్దు ఇప్పుడు నువ్వు వయసు బాగా మంచి ఉంది ఎమోషన్ కాదు ఇట్లా గట్టిగా ఉండాలి ఎమోషన్ కి వయసుకి గట్టిగా టాండేట్ ఉండాలి. మన సినిమాలో ఇప్పుడు మన వాళ్ళు అందరు అందరు ఉన్నారు కదా మేము ఒక సామెతలు అడుగుతాం అది మన వాళ్ళకి ఎవరికి సెట్ అవుతుందో మీరు ఎప్పుడు ఫస్ట్ అన్న పిట్ట కొంచెం కూత ఘనం 100 to 200% పెట్ట కొంచెం కూత ఘనం అన్న ఇంకోటన్నా మన టీజర్ లో పెట్టారు కదా మొండి అని మన దాంట్లో మొండి కట్టే వాళ్ళు మొండి కట్టడం అంటే అండౌటెడ్ గా బాలయ్య బాబు అంటే మొండోడు అసలు రాజు కంటే మొండోడు గట్టోడు అని చెప్పాం కదా ఆయన చూసే రాశాను డైలాగ్. సో ఆయనే మొండోడు సూపర్ ఈ సినిమాలో కూడా మంచి వేషం కాజల్ అని సైకాలజిస్ట్ మనుషుల్ని చదువుతుంది అట్లా అనమాట. ఈ సినిమాలో మెత్తన దొంగ వాళ్ళు మెత్తన దొంగ అంటే చేసినట్టు చేసి తప్పించుకోండి సైలెంట్ కిల్లర్ అంటే ఎవరు లేరు అందరూ అందరూ ఓపెన్ బాలయ్య బాబు అందరూ ఓపెన్ అని ఓపెన్ గా మాట్లాడతారు. అంటే ఇంకొకటి ఏంటంటే ఇదిగో ఇదిగో జూన్ జూన్ 10th బాలయ్య బాబు జూన్ 14th లీలా జూన్ 19th కాజల్ వాళ్ళందరూ ఏంటంటే అంత ఓపెన్ సో సైలెంట్ ఉండరు. బాబు నోరు మంచిది అయితే ఊరు మంచిది అది అసలు బాబు ఎవరు అలాంటివన్నీ నాకే సూట్ అవుతాయి నేనే కరెక్ట్ ఢిల్లీకి రాదు ఆయన అది ఎంత పెద్ద భూసాగ అయినా కానీ తల్లికి కొడుకు అంటారు ఎవరాళ్ళు ఆబ్వియస్ గా మా భగవంత్ కేసరి బాలయ్య బాబు హీరో అంత పెద్ద ఫ్యామిలీ ఒక పొలిటీషియన్ కానీ సెట్కి వస్తే చిన్న ఆర్టిస్ట్ నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎవరినైనా కూడా ఈక్వల్ గా చూస్తాడు అందరితో కలిసిపోయి ఉంటాడు సమానంగా ఉంటాడు. అండ్ అలాగే డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఆ కంఫర్ట్ ఇస్తారు ఎవరైనా డైలాగ్ తప్పు చెప్పినా ఆయన ముందు భయపడి తప్పు చెప్పినా వాళ్ళకి 1-4 సార్లు చెప్పి దగ్గరుండి చేపిస్తాడు ఓపిక. సో అంత ఇదైనా కూడా సెట్కి వెళ్ళిన వెంటనే ఆయన కుర్చీ పక్కన ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద అంతా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా నేనైతే డబ్బాలు డబ్బాలు ఖాళీ చేసేసాను
ఇప్పుడు షూటింగ్ జరగంగ మొత్తం ఇట్లా భయం భయం ఉండరా మన ఫన్ కూడా ఏమైనా చేస్తున్నాం అసలు భయం ఏం లేదు మేము చాలా సీరియస్ మంచి స్క్రిప్ట్ అంతా ఎమోషన్స్ అన్ని సీరియస్ గా అది ఎంత ఫన్ గా ఉంది బాలయ్యబాబు ఎంఐ బాలయ్యబాబుతో ఇలాంటి గేమ్స్ అన్ని జరుగుతుంటాయి ఆయన ఈయన చెప్తే ఇద్దరు కూర్చొని ఇది లేస్తారు ఇలా వేసుకుంటా అయితే నోట్ల పడితే మంచిగా కానీ అది ఇలా పడ్డా అనుకో మళ్ళీ మక్కగారాలు డిస్టర్బెన్స్ ఇదంతా కథాకారకాలు వేరుంటది మక్కగారులు ఏమన్నా అదిగో అది ఎట్లా ఫన్ ఉంటుంది కాకపోతే వాటర్ బాటిల్స్ తో చేయించేది గేమ్ వాటర్ బాటిల్ అలా అవునానా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకు ఎప్పుడు టికెట్ పంపుతావు లేకపోతే నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అక్టోబర్ 19 వస్తుంది సో నీకు టికెట్లు పంపిస్తా నువ్వు మీ ఆవిడతో వెళ్ళిపోయి సినిమా చూసి మళ్ళీ మళ్ళీ మొక్కజొన్నలో గారెలతో మళ్ళీ కలుద్దాం కలుద్దాం కానీ మావాడు నా కొడుకు తీసుకురాడు కదా నన్ను సినిమా కాన్బెర్రీ ఒకటి కాన్బెర్రీ పీక్ ఒకటి మరి నువ్వే కొంచెం భయం చెప్పు నేను చెప్తా నేను చెప్తా ఇది తీసుకోపో తీసుకోపో టికెట్స్ పంపిస్తా 19th జూన్ సినిమా తీసుకురాపోతా చెవులు వీకే అంతే అన్న మొత్తానికి అయితే ఇంటర్వ్యూ అయిపోయింది బాగా చేశారు ఇంటర్వ్యూ సో మీ ఇంటర్వ్యూ కూడా నేను యూట్యూబ్ లో చూస్తుంటాను వీడియోస్ చాలా బాగున్నాయి సో మంచి ఫన్ గా ఉంటాయి అందుకే మీతో సరదాగా ఈరోజు టైం స్పెండ్ చేసాం నెక్స్ట్ మన ప్రాసెస్ ఏదైనా ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తులు ఎన్ని వచ్చావు చూడు నీ ఎన్ని డబ్బా వచ్చావు కదా చేతులు ఏళ్ళు పోయి అబ్బా హ్యాపీగా మొక్కగారు లేస్తే విత్ మటన్ హ్యాపీగా తిని వెళ్ళిపోతాం మక్కగారు వల్వంగానే ఆ మక్కిత్తులు వల్తేనే అయిపోతుందా అవి మీసాలు ఎరేయాలి చెరగాలి రోట్లు పోయాలి దంచాలి ఎలిగడలు పొట్టు తీయాలి ఉలిగడ పొట్టు తీయాలి జీలకర్ర ఆవాలు నూనె కావాలి మూకుడు పెట్టాలి కట్టెలు పోయి అంటు పెట్టాలి అల్లి వేస్తే మక్కగారు అవుతుంది అప్పుడు నోట్లే కస్తుంది ఇవి సరిపో అన్న అంటే మీరు మీరు ఏమన్నారు అన్న ఇంటర్వ్యూ అన్నారు మాకు కూడా మక్కల స్టోర్లు ఎవరు లేరు అందుకోసం ఇక పండ్ల పని రెండు అవుతాయి అని చేసేసినాం అన్న అంతే ఇంకా అంతే జాగ్రత్త కానా మళ్ళా అన్న అక్టోబర్ 19th ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మీతోటి అది కొంచెం ఒలిచిపోతారా ఇంటర్వ్యూ అని పిలిచి పాపతో అంట్లు దోయిస్తారా ఇంటి కల్లాప్ చేపిస్తారా పాపతో సేమ్ ప్రాసెస్ చెయ్యము చెయ్యము మనం భగవాన్ కేసరి అభిమానం ఒకటి గంగా ఒక్కడ పెట్టేసి వదిలేస్తున్నాం ఇంటర్వ్యూ అని చెప్పి మోసాలు చేయడం స్టార్ట్ చేశారు 19 అయితే రా అండి తప్పక నేను మక్కగారం చేసి మంచిగా చికెన్ మటన్ తెచ్చి పెడతా చికెన్ తిన్నానని చెప్పా కదవా మటన్ తెస్తా మటన్ తిన్ను మొత్తం మంది అక్టోబర్ 19 భగవంత్ కేసరి వస్తాను మన అందరు థియేటర్ లోకి సేమ్ మక్కగారాలు తినకుండా చూడాలి థియేటర్ లోకి చూడాలి మక్కగారాలు తినాలి అంతే బాస్.